ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ వైఎస్ఆర్సీపీ ఆధీనంలో ఉండే పోతే వాలంటరీ వ్యవస్థ అద్భుతంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా టీడీపీ గెలిచే అవకాశమే లేదు. తక్కువ మెజారిటీ అయినా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పెట్టే పథకాలు అందరికీ చేరుతున్నాయి, ఎక్సలెంట్గా చేరుతున్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆలోచించాల్సిన విషయమే లేదు. ఈసారి పార్లమెంట్ కాన్స్టిట్యూషన్లో గతంలో ఉండే మెజారిటీ కన్నా కొంచెం తగ్గితే తగ్గుతుందేమో, కానీ గెలిచేది మాత్రం వైఎస్ఆర్సీపీ, నో డౌట్ అట్ ఆల్. నో డౌట్ అట్ ఆల్, గెలవదు, సమస్య లేదు. ఆమెకు చేసేవాళ్ళు కూడా కావాలి కదా. రేషన్ కార్డులు అన్యాయంగా తొలగించారు అధికార పార్టీ అని చెప్పి సహజంగా అధికార పార్టీ వైపు ఎప్పుడైనా కూడా రూలింగ్లు ఏ పార్టీ ఉంటుందో ఆ పార్టీ వైపు కొంత అసమ్మతి అనేది సహజంగా ఉంటుంది. ఎక్కడో ఒక 10 కార్డులు తొలగించినది మాత్రం దేశం అంతా తొలగించినట్టు అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. వ్యవస్థ బాగుంది. వైఎస్ఆర్సీపీ తిరుపతి కాన్స్టిట్యూషన్లో డెఫినెట్గా గెలుస్తుంది. దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అంటే ఇళ్ల పట్టాలు 20 తేదీ ఇవ్వాలని ఆయన అనుకుంటున్నాడు. మన కోర్టులో ఎవరైనా పిటిషన్ వేసి దానివల్ల లాగితే మనం చెప్పలేము. ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాడు. బీజేపీ గెలవదు. పవన్ కళ్యాణ్కి ఎవరండి ఓటేసేది? ఎవరు వేస్తారు పవన్ కళ్యాణ్? ఫ్యాన్స్ ఉంది. ఆయన మీటింగ్ పెడితే జనాలు వస్తారు, ఓట్లు లేవు. వైఎస్ఆర్సీపీ అనుకుంటున్నాం. టీడీపీ ఉంది కానీ వైఎస్ఆర్సీపీ జగన్ చేసే మంచి పనులు చూస్తుంటే 90% నెక్స్ట్ టైం కూడా జగనే అనిపిస్తుంది. అంటే ఆయన పెట్టే పథకాలు అందరూ చేరుతున్నాయా? అందరూ చేరుతున్నాయి. 90% ఈ వాలంటీర్ స్కీమ్ కానీ, వాలంటీర్స్ చాలా బాగా వర్క్ చేస్తున్నారు. సో 90% జగనే వస్తారు. అంటే సార్ టీడీపీలో ఉన్న పవన్ లక్ష్మీ గారు కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు, దాని గురించి ఐ థింక్ డోంట్ థింక్ సార్, నాకంత ఒపీనియన్ అయితే లేదు. బాగుంది అంటున్నారు అందరూ కూడా. మీ అభిప్రాయం? నా అభిప్రాయం కూడా బాగుందని. బాగుంది. మా పిల్లకాయలు కూడా ఉండరు వాలంటీర్లో, చాలా బాగుంది. బాగా రిసీవ్ పడి కూడా చేస్తున్నారు. 5000కి అంత ఇదిగా చేస్తున్నారండి, చాలా గొప్ప విషయం. అసలు వాళ్ళకి వర్కౌట్ కూడా కాదు, కానీ కష్టపడుతున్నారు. బాగా డౌట్ ఉంది. అది ఏంటంటే నాకు క్లియర్గా అందరూ సెట్ అయినాక అర్థం కావాలి. మన రాష్ట్రంలో వచ్చే సమస్య లేదనుకుంటా. జనసేన ఉందా? తాత్కాలికం అంతే. ఏం ఆయన సీట్ వచ్చేది ఉండదు, ఏమి ఉండదు. అంటే పోయినసారి చూస్తే బీజేపీ దగ్గర ఎక్కువ గెలిపించే అవకాశం ఉంటుందా జనసేన? అంత ఉండదు అనుకుంటున్నాం వాస్తవంగా. వైసీపీకి గట్టి పోటీ అంటే ఈ మూడింటిలో ఏదండొచ్చు? అదే బీజేపీ ఉంటుంది అని అంటున్నారు ఇప్పుడు. అంటే జనసేన బీజేపీ ఒకటిగా పోటీ చేస్తున్నాయి కాబట్టి కొద్దిగా గట్టి పోటీ ఉండొచ్చు. కానీ టోటల్ మీద వైసీపీ గ్రీన్ అవుతుంది అనేది చెప్తున్నారు. తిరుపతిలో తెలిసిన ప్రతిపక్షాలు కొన్ని పోయినా కనుక మళ్ళీ కొన్ని వెంటనే ఇచ్చేస్తూ ఉన్నారు కదా. ఏదైనా తప్పులు ఉన్నాయి ఇప్పుడు కొన్ని ఈ 4 వెహికల్స్ ఏ ఉన్నాయని అట్టడ ప్రాబ్లం, కరెంటు బిల్లులు ఏ ప్రాబ్లం ఉన్నాయని పోతున్నాయి. అవి సాల్వ్ చేసుకుంటే మళ్ళీ ఓకే అవుతున్నాయి. మా తెలిసిన వాళ్ళకి కూడా అదే విధంగా జరిగింది. మళ్ళీ ఓకే చేసుకుంటే సెకండ్ ట్రిప్ పడ్డాయి వాళ్ళకి. 20 తారీఖు నా అభిప్రాయం ఉంది, ఇస్తామంటున్నారు, ఇస్తారు కూడా. ఆయన చెప్పిన మాట తప్పదు కాబట్టి కంపల్సరీగా ఇస్తాడు. అయ్యే ప్రపోజర్లో ఉండరు అంతా. ఈ ఇళ్ళు మామూలుగా కూడా వాలంటీర్స్ అవన్నీ నోట్ చేసుకోవటం, అవన్నీ ఇస్తా కూడా వాళ్ళ దగ్గర ఏదో 500 200 ఏ కలెక్ట్ చేస్తా, ఫొటోస్ ఏ కలెక్ట్ చేస్తా కూడా ఉండరు. దానివల్ల ఖచ్చితంగా ఇస్తారనుకుంటున్నాం, ఇస్తారు కూడా. పోస్ట్ పోన్ అంటే అదే కోర్టులకి వేస్తాయి. ఈ మధ్యలో నాయకులు వాళ్ళే కదా పెండింగ్. ఇది అప్ప ఆగదు అనుకుంటాం. ఇప్పుడు మొత్తం మీద ఈ 18 నెలల పాలన జగన్ ఎలా అనిపించింది? బాగుంది. జగన్ బాగానే చేస్తున్నారా? 18 నెలలు బాగానే చేస్తున్నారు సార్. ఇప్పటికేం ప్రస్తుతానికి బాగానే చేస్తున్నారు, ఇబ్బంది ఏం లేదు. అన్నీ జరుగుతున్నాయి, అన్నీ జాగ్రత్తగా చేస్తూ ఉన్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే ఇబ్బంది ఏం లేదు, అన్నీ సక్రమంగా చేస్తూనే ఉన్నారు. ప్రజలకు అందుతున్నాయా? అందుతున్నాయి సార్. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న? వాలంటీర్లు కూడా వస్తున్నారు. వాళ్ళు పరిస్థితిని బట్టి అక్కడ మనం పోయి సచివాలయం ఏమన్నా అర్జీ చేస్తుంటే వాళ్ళు వచ్చి వాళ్ళ పరిస్థితిని బట్టి చేస్తూ వస్తూ ఉన్నారు. వాలంటీర్లు కూడా ఏది దేనికి కావాలన్నా అనుమతి ఉన్నా వస్తూనే ఉన్నారు. పెన్షన్స్ వస్తున్నాయి, వృద్ధులకు కానీ వయోలు కానీ వికలాంగులు కానీ అందరూ కూడా వస్తానే ఉన్నాయి. సరిగ్గా అంటుంది. పెన్షన్స్ పరంగా చూస్తే ఇంతకుముందు ఎలా ఉండేది, పరిస్థితి ఎలా ఉంది? ఇంతకుముందు అంటే వాళ్ళు ఆయన అందించారు.
ఈయన వచ్చాక ఇంటికి తెచ్చిస్తున్నారు. వచ్చిన తర్వాత ఇంటికి, అంతకుముందే తట పోయేది కొంతమందికి వచ్చి కొంతమంది రాకనట్టు ఉండింది పరిస్థితి. ఇప్పుడు ఏంటంటే పెద్ద పెద్దవాళ్ళకి కానీ పెద్దలకు కానీ పిల్లలకు కానీ రేపు 1వ తారీఖు నుంచి ఇంటికే సరుకులు కూడా వస్తాయని అని అన్నారు. కాబట్టి అన్నీ ఇబ్బంది ఏమీ లేదు, అన్నీ వసతులు బాగానే ఉన్నాయి. ప్రభుత్వం మనీ వాళ్ళు పెట్టిన స్కీమ్స్ కానీ అమ్మ ఒడి పథకం కానీ ఇవన్నీ బాగానే చేస్తున్నారు. అన్ని చేరుతున్నాయా పేదవాళ్ళకి? పేదవాళ్ళకంటే అంటే మాకైతే ఎలాంటి స్కీమ్స్ మేము ఏమి అప్లై చేయలేదు, మాకు ఎలాంటివి రాలేదు. బట్ చాలామంది చెప్పారు నాతోటి, మాకైతే అన్నీ చేరాయని చెప్పి చెప్పారు. నా వరకు అయితే మరి ఎవరు రాలేదని మటుకు చెప్పలేదు. బాగానే ఉంది, మరి వాళ్ళు చెప్పిన స్కీమ్స్ ఏదైతే చెప్పారో అన్నీ బాగానే అమలు చేస్తున్నాం. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్స్ వ్యవస్థ అయితే ప్రజల కోసం బాగానే పనిచేస్తున్నారు. కానీ బట్ వాళ్ళ శాలరీస్ దగ్గర వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏంటి శాలరీస్ ఇవన్నీ అసంతృప్తిగా ఉన్నారు. టీడీపీ రాదు అంటే ఇప్పుడు ఉండే మూమెంట్ రూలింగ్లో వైఎస్ఆర్ ఉండేది, అందులో కంపల్సరీ వైఎస్ఆర్ వస్తుంది. అంటే జగన్ అని పెట్టే పథకాలు అందరికీ చేరుతున్నాయి? చేరుతున్నాయి. 50-60% 70% చేరుతుంది. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ బాగానే ఉంది. బాగా ఇంటిగా ఇళ్ళ దగ్గర వచ్చి అడుగుతున్నారు, చెందుతున్నారు. రేషన్ కార్డులు చాలా మంది తీసేశారు ఈ ప్రభుత్వం అంటున్నారు ప్రతిపక్షాలు, దాని గురించి మీరు? అది వాళ్ళు కావాలని చేస్తారు, రేషన్ కార్డులు తీసేస్తున్నారు అని అపోజిషన్ వాళ్ళు చెప్తారు. అంతేగాని వీళ్ళు చేస్తున్నారు, ఇంతవరకు కార్డులు ఏం తీయలే. ఇప్పుడు 30 లక్షల ఇళ్ళ పట్టాలు కూడా 20 తారీఖు ఇస్తామంటున్నారు, దాని గురించి మీ అభిప్రాయం? దాని గురించి నాకు అంత ఐడియా లేదు. ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు బీజేపీ బాగానే ఉంది, మనకు కూడా వచ్చే అవకాశం ఉంది, ఇక్కడ కూడా దాని సంతానం. బీజేపీ రాదు. ఈ సిలిండర్ రేట్లు నెలకి ఇప్పుడు 50 రూపాయలు పెంచాడు, మళ్ళీ ఒక 50 రూపాయలు పెంచాడు, ఇంకేంది వచ్చేది? బీజేపీ ఇప్పుడు నుంచి కౌంటౌన్ మొదలవుతుంది. ఇప్పుడు నాకు వచ్చిన పేరు కూడా పేరు పోతుంది, బీజేపీ పేరు పోతుంది, ఇంకా రాదు. జనసేన కూడా పార్టీ ఉంది కదా, దాని పరిస్థితి అవకాశం లేదు. లేదు, రాదు రాదు రాదు. కారణం ఏంటండి సార్? అవకాశం చిరంజీవి చేసిన పనులు ఈయన చేస్తున్నాడు, అందువల్ల రాదు. వైసీపీ కంపల్సరీ వస్తుంది. మేబీ వైసీపీ. జగన్ పెట్టే పథకాలు అందరికి చేరుతున్నాయా పేదవాళ్ళకి? పర్లేదు, మేబీ. పనభాగ లక్ష్మి గారు కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు. పనభాగ లక్ష్మి గారు అంటే వత్తుపల్ క్యాండిడేట్. ఓకే, దాని వైసీపీ రూలింగ్లో ఉంది. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? పర్లేదు. బీజేపీ తెలంగాణలో బాగానే ఉంది, మరి ఇక్కడ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఇక్కడ కొంచెం అంత గ్రోత్ లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పార్టీ కూడా ఉంది, మరి ఆయనకైనా సార్ ఛాన్స్ ఇచ్చారు?